అనేక రకాల ఆలోచనలతో ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప అని మానవాధములైన వాళ్ళు కొంతమంది రకరకాల పూజలు చేస్తారన్నాడు. మనం ఈవేళ చేస్తున్నది ఏముంటో తెలుసా? రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని, ఇలా ప్రధానమైన దేవతలు మనకు ఉన్నారమ్మా. శంకరాచార్య స్వామి చెప్పిన ప్రకారం షణ్మత స్థాపనాచార్య అన్నారు దాన్ని. ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం అని ఐదుగురిని చెప్పి షణ్ముఖ స్వామిని చేర్చారు ఆయన. అంచేత శివ కుటుంబంలో నలుగురు మనకు శివుడు, పార్వతి, కుమారస్వామి, గణపతి. విష్ణువు అంటే విష్ణువు కుటుంబం అంతా వచ్చినట్టే. ఆ పైన సూర్యుడు. ఈ ఆరుగురిని ప్రధాన దేవతలుగా చెప్పారు మన హిందూ ధర్మంలో. పండుగలు కూడా సాధారణంగా వీళ్ళకి సంబంధించి ఉంటాయి. ఇవాళ మీకు జరుగుతున్న చూడండి, ఆ స్థాయి దేవతలను పూజించినా పర్వాలేదు, కానీ వీళ్ళందరికంటే ఎక్కువగా నవగ్రహారాధన ఎక్కువైపోయింది. శనికో పూజ, యముడుకో పూజ, పైగ చిత్రగుప్తుడు పూజలు కూడా మొదలైపోయాయి విచిత్రంగా. కాలభైరవుడు పూజ, అన్ని రకాల కాలసర్పానికో పూజ, రాహువుకి కేతువుకి పూజ ఎక్కడ కాదు, కాళహస్తి వెళ్ళిపోయి. ఇవే మానుకోవాలి, నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను. వీళ్ళంతా చిల్లర దేవుళ్ళు లేదని చెప్పాలంటే, రాహువు కేతువు పూజ చేస్తావు నువ్వు ఏమి, వాళ్ళ స్థాయి ఏమిటి అసలు, వాళ్ళ స్థాయి ఏమిటి? అవి కేవలం ఛాయాగ్రహాలు. భూమి నీడ అడ్డం వస్తే గ్రహణం రోజున కనిపించే నీడనే ఛాయ అంటారు, ఆ ఛాయనే ఛాయాగ్రహం అంటారు. అదో దేవత కాదు, నువ్వు పూజ చేసి ఉపయోగం లేదు అక్కడ. కానీ మనకు ఆ భయం బాగా పడు, రాహుదోషం పట్టింది, కేతుదోషం పట్టింది అనగా అంటే ఎవడు పట్టుకుంటే వాడు కాకపట్టాడు. ముందు ఈ బలహీనతను పోగొట్టుకోవాలి. అన్నింటికీ మన ఇలవేలు పోయినటువంటి దైవాన్ని ఇంట్లో పెట్టుకుని ఆరాధిస్తున్నాం కదా, ఈ నవగ్రహాలు మన ఏం చేస్తాయండి? భీషోదేతి సూర్య, భీషోస్మాత్ వాత పవతే, భయాదింద్రశ్చాగ్నిశ్చ, వేదం చెబుతున్నమాట. సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు అంటే భగవంతుడు ఇవ్వబడిన భయంతో, లేదా తోలు ఊడిపోతుంది, మొత్తం ప్రపంచం కూలిపోతుంది, ఉండడు అక్కడ. భీషాస్మాత్ వాత పవతే, గాలి ఎందుకు వీస్తోంది అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ. భయాదింద్రశ్చాగ్నిశ్చ, ఇంద్రుడు వర్షం కురిపించిన, యజ్ఞయాగాదుల్లో కానీ మన ఇంట్లో పొయ్యిలో కానీ అగ్ని మండిన భగవంతుడి యొక్క ఆజ్ఞ. ఆ నిర్మలమైన పరాత్మ తేజాన్ని, భగవంతుడిని, పరాపర శక్తిని నమ్ముకోవడం మానేసి మనం ఈయనకో పూజ, ఆయనకో పూజ, ఇంకా పక్కన పూజ, ఈ ఎవరికి ఈ మతంలో కుదరకపోతే ఎవడో మోకాల మీద నూనె రాయగానే ఎక్కడికో వెళ్ళి ఇంకో పూజ మొదలెట్టేశాను ఇక్కడ. కొన్ని మన మతంలో ఉన్న దేవతల్లో 100 మందిని మార్చినా పర్వాలేదు, ఇది కూడా మానేసి మొత్తం అక్కడికి వెళ్ళిపోయాం. దీనివల్ల పని కాదు, దానివల్ల డాక్టర్లు మార్చినట్టే, యాక్టర్లు మార్చినట్టే. ఇది దాన్నే రామదాసు వ్యతిరేకిస్తున్నాడు. రాముడు కాకపోతే నువ్వు కృష్ణుడు అర్చించినా నష్టమేం లేదమ్మా, దాని గురించి కాదు ఇక్కడ. అసలు ప్రధాన దైవాలు ఎవరు, ఎవరి మీద చరిత్రలో రామాయణం ఎవరు, రాముడు, భారతం భాగవతం ఎవరు, కృష్ణుడు. శివపురాణం 18 పురాణాల్లో 10 పురాణాలు శివుడు గురించి ఉన్నాయి, ప్రధాన దైవాలు. అందుకే మన అదొకటి ఉండాలి. అందుకే చిల్లరలాళ్ళం ఒక్కొక్కరుంటే చెడిపోవుదురా ఒరే ఒరే అన్నారు. చిల్లరాళ్ళు అంటే ఏమిటి? మనం ఏదో ఒకటి సృష్టించేయడం ఇక్కడ మన అహంకారంతో. పైగా నవగ్రహాలకి అంత భయపడాల్సిన పని. ఇప్పుడు ప్రతి ఇంటి గుళ్ళో గర్భగుడి కంటే ముందు నవగ్రహాలు కట్టేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే కట్టపోతే ఎవడు గుళ్ళోకి రారండి, భయం వాస్తవం జరుగుతున్నది. ముందు నవగ్రహాలు కట్టేస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ సెంటిమెంట్ ఎలా తయారైంది? ముందు వీళ్ళకి దండం పెట్టాలండి, వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసా, ఏం మాట అది? ఎవరికి దండం పెట్టాలో ఓ లెక్క ఉంటుందా? గవర్నమెంట్ ఆఫీసా? ముందు ఎండీ గారిని కలవాలా, డిఎం గారిని కలవాలా అంటాం. ఈ పక్కన ఎక్కడ ఉంటారు నవగ్రహాలు, ముందు ఇక్కడ చూస్తాం, తర్వాత అక్కడికి వెళ్దాం. అంటే అసలు ఆయన ఏమయ్యాడు? వీళ్ళకంటే హీనుడు ఆయన. ఇంత చేస్తే ఈ నవగ్రహాలన్నీ ఎలా ఉంటాయి? సుప్రభాతంలో చెప్తారు, వెంకటేశ్వర సుప్రభాతంలో. సూర్యందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు విషత్ పరిషత్ ప్రధానాక త్వద్దాస దాస చరమావతి దాస దాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యుడు, ఇందు, చంద్రుడు, భౌమ, కుజుడు అంటే అంగారకుడు, బుధ, బుధగ్రహం, కా వాక్పతి గురుగ్రహం, సౌరి కావ్య శుక్రగ్రహం, శౌరి శనిగ్రహం, స్వర్భాను, రాహు, కేతు, వీళ్ళందరూ వెంకటేశ్వర గుడి ముందు బడి ఎడుస్తూ ఉంటారు పొద్దునే కొబ్బరికాయ మొక్కల కోసం. కింద బారే, ఇంత బారే, లేదా మాకు శక్తి లేదు, మాకు శక్తి లేదు, మాకు వెలిగే శక్తి లేదు, మాకు కరిచే శక్తి లేదు, మాకు వాయువు గురు వీచే శక్తి లేదంటే భగవంతుడు వీళ్ళకి శక్తి ఇస్తాడు. వీళ్ళని పట్టుకుని మనవాడు ఎవడం ఇవ్వటమా? అది రామదాసు చెబుతున్నది. అసలైన దైవాన్ని వదిలేసి మానవాధములు పిచ్చి నమ్మకాలతో నీకేదో శని పట్టింది అనగానే శనిని, ఎవడో పట్టుకున్నాడు అనగానే వాణ్ణి, కేతువు పట్టుకుంటే కేతువుని, రాహువు పట్టుకుంటే రాహువుని, పక్కింటి వాడు పట్టుకుంటే పక్కింటి వాడిని పూజిస్తూ ఉంటారా? ఇక్కడ మన ఆలోచనలు ఇలాగే ఉంటాయి, వీడు ఎవడో పట్టుకున్నాడు కదా, వీడు కాళ్ళు ఎట్టేసుకుంటావు,
ఇంతమందికి హెడ్ ఒక ఆయన ఉన్నాడు కదా, పెద్ద ఆయన, ఆయన పట్టుకోవచ్చు కదా, ఆయన వెంటనే ఆజ్ఞాపిస్తాడు కదా వెళ్ళి. అసలు ఒక సంస్థ ఏదైనా ఉందండి, అందులో ఎండీ గారు పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన మనకు బాగా పరిచయం ఉంటే గుమస్త కడుతూ మనకేం పని అంటే నేరుగా ఆయన దగ్గరికి వెళతాం. ఆయన చెప్తే వీళ్ళు చేయరా, ఆ నమ్మకం ఉండాలి. ఒక రాష్ట్రానికి ఒక అధిపతి అన్నట్టే, ఓ జిల్లాకు అధిపతి అన్నట్టే, ఓ దేశానికి అధిపతి అన్నట్టే, అనంతకోటి బ్రహ్మాండాలకి అధిపతి రామచంద్రమూర్తి అంతే. ఆయన ఆశ్రయించండి, అన్ని కష్టాలు తీరతాయని చెప్పాడు. చక్కెరమాని వేముదిల జాలిన ఎట్టుల మనవాధముల్ పెక్కురు బక్క దైవముల వేమరుగుల్చెదరు అట్లుగాదయా మ్రొక్కిన నీకు మ్రొక్కవలే మోక్షము సంగిన నీవయీవలని తక్కిన మాటలేమిటికి దశరథి కరుణాపయోనిధి.